గోవిందాయనమహా పూజా మందిరము చక్కగా శాస్త్రోక్తంగా శుభ్రం చేసుకునే విధి విధానాలు ఈ వీడియోలో చూపిస్తానండి. ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అనే దానికి దయచేసి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఎప్పుడైనా సరే సావకాశంగా మీరు కాస్త ఖాళీగా ఉన్నప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. నేనైతే మధ్యాహ్నం గట్టిగా భోజనం చేసి మా పిల్లలు పడుకున్న తర్వాత అప్పుడు చకచక ఈ కార్యక్రమానికి పూనుకుంటాను. చిన్నప్పటి నుండి అలవాటైన పనే కాబట్టి నాకేం పెద్ద కష్టంగానో ఇబ్బందిగానో అనిపించదండి. పైగా చాలా తేలిగ్గా చేసేసుకుంటాను. పూజా మందిరం శుభ్రం చేయడానికి ముందు స్వామివారిని ఇలా సింహాసనం పై నుండి తీసి ఒక మూల పీట మీద ఉంచి స్వామి పైన దుమ్ము అది పడకుండా ఒక వస్త్రంతో కప్పి ఉంచాలి. తర్వాత పూజా మందిరంలో ఇత్తడి వస్తువులు అవన్నీ తీసి శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా స్వామివారి పీఠంతా ఖాళీ చేసేసాము, ఉయ్యాలు ఖాళీ చేసేసాము. పూజకు వాడే ఇత్తడి వస్తువులన్నీ కూడా బయటపెట్టి శుభ్రంగా కడిగి తోడు చేసి ఆరబెట్టాము. ఈ బిడ్డ నేను ద్వారకలో చేయించుకున్నానండి. పైన రంగులన్నీ నేనే వేసుకున్నాను. శుభ్రంగా గోడలు అన్నీ కూడా ఇలాగ దులిపేసేసుకోవాలి. స్వామివారి పీఠంతా శుభ్రంగా తుడిచేసేసుకొని ఆ తర్వాత స్వామివారి ఉయ్యాల పీట అన్నీ కూడా తుడిపేసుకున్నాను. అలాగే పూజా మందిరంలో నా పుస్తకాలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకుంటారండి. దుమ్మేమీ పడదు, అయినా సరే చక్కగా తుడుచుకొని పవిత్రంగా ఉంచుకుంటాను. నా పుస్తకాలే నా ఆస్తి, అడిగితే డబ్బు అయినా ఇచ్చేస్తాను, కానీ నా పుస్తకాలు మాత్రం అసలు ఎవ్వరికి ఇవ్వనండి. నేను అంత పవిత్రంగా చూసుకుంటాను. ఎంత పాత పుస్తకాలను చూడండి నా దగ్గర, పాతవైనా సరే సరస్వతి సరస్వతే అవుతుంది. అందుకే నేను జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను. నేను చిన్నప్పుడు రాసుకుని నేర్చుకున్న తిరువారాధనా క్రమం ఇప్పటికి కూడా ఆ పుస్తకం ఉంది నా దగ్గర. ఏదైనా కొన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడండి ఈ పాత పుస్తకాలే చూడాల్సి ఉంటుంది. అందుకే ఏది పారేయకుండా అన్నీ భద్రపరచుకొని ఉంచుకున్నాను. ఇది నా చిన్నప్పటి సంకీర్తనల డైరీ. స్వామి సంకీర్తనలు అవన్నీ కూడా రాసుకొని ఉంచుకునేదాన్ని. ఆ బుక్ ఇప్పటికీ ఇలాగే నా దగ్గర ఉంచి పెట్టుకున్నాను. దీనిలో ఎన్నో పాత సంకీర్తనలు, సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇలా రాసుకొని సంగీతం సాధన చేసేటప్పుడు నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఇదేమో రాయల వారి ఆముక్త మాల్యద, నమ్మాళ్ళ వారుల తిరువాయమోళి గ్రంథము, ఇంకా చాలా గ్రంథాలు పుస్తకాలు బుక్ షెల్ఫ్లో ఉన్నాయండి. కుదిరినప్పుడు చదువుతూ ఉంటాను. నా గ్రంథాలన్నీ కూడా శుభ్రంగా కిందార్లో సర్దేసుకున్నాను. ఇదేమో నా తులసిమాల, ఇవేమో తులసి పుల్లలండి. ఇవి ఎందుకు వాడతానంటే స్వామికి పెద్ద పూలదండ వేయాల్సి వచ్చినప్పుడు జారిపోతుందండి. దానికి వెనక మనం పిన్నులు అవి పెట్టకూడదు, మెటల్తో చేసినవి. ఈ ఎండిపోయిన తులసి పుల్లలు ఇలా ఉంచుకుంటే స్వామికి వెనక కిరీటం దగ్గర ఈ పుల్ల పెట్టేసి దానిపైన చక్కగా ఎంత పెద్ద మాలైనా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఆ మాల పడిపోకుండా ఉంటుంది. తులసి పుల్ల చాలా పవిత్రం కాబట్టి చక్కగా స్వామి అలంకారానికి వాడుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య పూజలో దైవంతో పాటుగా మన ధార్మిక గ్రంథాలైన గీతా రామాయణ భారత భాగవతాలను కూడా పూజించుకోవాలండి. ఈ గ్రంథాలు చిన్నప్పటి నుండి కుదిరినప్పుడల్లా ప్రేమతో చదువుకుంటున్నాను. కనుక ఈరోజు యూట్యూబ్లో మీకు నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను. భగవద్గీతలో స్వామి ఈ సృష్టిలో జ్ఞానమంత పవిత్రమైనది ఏదీ లేదని చెప్తాడు. అందుకే ఖచ్చితంగా హిందువులు మన ధార్మిక గ్రంథాలు పూజామందిరంలో ఉంచుకోవాలి, ప్రతిరోజు ఆరాధించుకోవాలి, నమస్కరించుకోవాలి, చదువుకోవాలి, జ్ఞాన సముపార్జన చేసి తీరాలి. అప్పుడే తరించగలుగుతాము. తడిగుడ్డ పెట్టి టైల్స్ అన్ని తుడి చేసుకుంటానండి. రోజు ఎలాగో క్లీన్ చేస్తాను. ఇది కాస్త నెలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అన్నమాట. పూజా మందిరము, ద్వారము, వాకిలి అన్నీ కూడా శుభ్రంగా తుడి చేసుకున్నాను. గోమూత్రంలో కాస్త పసుపు కలిపి పవిత్రోదకం సిద్ధం చేసుకున్నాను. ఈ నీళ్లతో పూజా మందిరం అంతా కూడా చక్కగా సంప్రోక్షణ చేసేసుకోవాలి. ఇవండి గోమూత్రంలో ఇలాగ కాస్త పసుపు కలిపి పీరియడ్స్ అయిపోయాక లేదంటే సూతకం అయిపోయిన తర్వాత ఏదైనా సరే మైల అయిపోయాక ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకుంటే ఇల్లు పవిత్రమవుతుంది. లేదా ఎప్పుడైనా కాకి, గబ్బిలము ఇలాంటివి ఏమైనా అనుకోకుండా ఇంట్లో దూరితే చాలా అపవిత్రంగా అశుభంగా భావిస్తారు కదా, అలాంటి భయాలు ఉన్నప్పుడు కూడా చక్కగా గోమూత్రంలో కాస్తంత పసుపు కలుపుకొని ఇల్లంతా సంప్రోక్షణ చేసుకుంటే ఇల్లు చాలా పవిత్రంగా అయిపోతుంది. దేవాలయాలు, గర్భాలయాలు కూడా అండి గోమూత్రంతోటే శుద్ధి చేస్తారు. ఎక్కువగా భయపడకుండా, దేనికి హడావిడి పడకుండా ఇలా చక్కగా గోమూత్రంతో ఇల్లు, పూజా మందిరం అన్నీ కూడా శుద్ధి చేసుకోండి. పుండరీకాక్ష నామంతో మన తలపైన చల్లుకొని మనం కూడా శుద్ధైపోవచ్చు.
ఇదిగోండి యహ పూజా మందిరం అంతా కూడా చక్కగా సాంబ్రాణి ధూపం వేసేసుకుంటే ఇక్కడికి పూజా మందిరము చక్కగా శుద్ధి చేసుకోవడం అయిపోయినట్లే. చక్కగా ప్రతిరోజు ఎలాగో శుద్ధి చేసుకుంటాము, పండుగలు పుణ్యమాసాలు వచ్చే ముందు డీప్ క్లీన్ చేసుకుంటాం ఇలాగా. అలాగే స్వామి పూజల్లో వాడే, స్వామికి అలంకరించే, స్వామికి ఆరగింపు పెట్టే ఇతడి వస్తువులన్నీ కూడా చక్కగా శుద్ధి చేసి ఆరబెట్టారండి. అవన్నీ చూపిస్తూ ఇంకొక వీడియో చేస్తాను. జయ శ్రీరామ్, జయ శ్రీకృష్ణ, కృష్ణార్పణం.